Hi guys, this is Shaurya. హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. జాన్ 31st అశ్వత్థామ మూవీతో నాగశౌర్య మనందరి ముందుకు ఒక యాక్షన్ స్టార్గా రాబోతున్నారు. మరి నాగశౌర్యతో మాట్లాడి అశ్వత్థామ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ నాగశౌర్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, కానీ మీరు యాక్షన్ స్టార్ మరి. అంటే ఇప్పటి వరకు మేము లవర్ బాయ్గా చూసాము, అండ్ మీకు కూడా లవర్ బాయ్ నుంచి కొంచెం ఒక చేంజ్ కావాలి కదా? యా, చేంజ్ కావాలి. బట్ యాక్షన్ స్టార్ లవర్ బాయ్ అసలు ఈ ట్యాగ్స్ అని వద్దా? ఐ డోంట్ నీడ్ ఎనీ ట్యాగ్స్, ఐ జస్ట్ వాంట్ టు బి లైక్ ఎ గుడ్ యాక్టర్. గుడ్ యాక్టరా? అంటే చాలాసార్లు మేము విన్నాం అన్నమాట మీకు ఒక విక్రమార్కుడు, ఒక ఆది, అట్లాంటి క్యారెక్టర్స్ కూడా చేయాలని ఉంటుందని. ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ ఆబ్వియస్లీ చేయాలి. అంటే నేనేమన్నానంటే అటువంటి మూవీస్ ఇప్పుడు తక్కువైపోయి మోర్ లైక్ సైలెంట్, మన ఇంటి పక్కన జరుగుతున్న ఒక స్టోరీస్, అండ్ మోర్ లైక్ ఊహలు కుసూసులాడే జెర్సీ అండ్ పెళ్లి చూపులు, ఇలా చాలా హిట్సే, బ్లాక్ బస్టర్స్ కాదని చెప్పట్లేదు. బట్ అవి కూడా బ్లాక్ బస్టర్స్ కదా, సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ కొంచెం మిస్ అయ్యాను. అండ్ ఇస్మార్ట్ శంకర్ లాగా మీరు కూడా కనిపిస్తారా మాకు నెక్స్ట్ మూవీస్ లో? ఎందుకంటే ఒక లవర్ బాయ్ నుంచి ఒక చేంజ్ మేము చూస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది స్క్రీన్ పైన కూడా. ఎగ్జాక్ట్లీ, యాజ్ ఎన్ యాక్టర్ కూడా మాకు చేంజ్ ఓవర్స్ కావాలి కదా, సో అందుకే నాకు ఒక ట్యాగ్ లైన్ వద్దు. సో ఐ జస్ట్ వాంట్ టు డూ కపుల్ ఆఫ్ డిఫరెంట్, అంటే యాక్టింగ్ వైస్ గా కానీ క్యారెక్టర్స్ చేస్తుంటే బాగుంటుంది మాకు కూడా, మీకు కూడా చూసే వాళ్ళు కూడా బాగుంటుంది. అండ్ అశ్వత్థామ గురించి అయితే చాలా విన్నాము, అండ్ నేను మళ్ళీ అడగాను ఇది ఏంటి, ఇది ఏ స్టోరీ అని అడగాను, బికాస్ వి ఆల్రెడీ నో అదొక అమ్మాయి గురించి అండ్ ఆ అమ్మాయి స్టోరీ చుట్టూ తిరుగుతుంది అని చెప్పి. కానీ ఆ రేప్ ఇన్సిడెంట్ కి ఈ అశ్వత్థామ టైటిల్ కి ఉన్న లింక్ ఏంటి? అశ్వత్థామ అంటే బేసిక్లీ మహాభారతంలో ద్రౌపది గారు చీరలు అవుతున్నప్పుడు ప్రశ్నిస్తాడు, మీకు చేసే తప్పు, అక్కడ ఎంతోమంది మంత్రులు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఎవరు ప్రశ్నించరు అనమాట, అశ్వత్థాముడు ప్రశ్నిస్తాడు ఇది మీరు చేసే తప్పు అని చెప్పి. సో దానివల్ల ఆ స్టోరీ విన్నప్పుడు మనం అనుకుంటున్న స్టోరీ కరెక్ట్ కదా, సో అనిపించి అశ్వత్థామ పెట్టడం జరిగింది. అండ్ అశ్వత్థామ స్టోరీ ఇట్స్ ఆల్ అబౌట్ వైజాగ్లో జరిగే ఒక లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు సో హీరో. సో అందరికీ సాల్వ్ చేయాలి ఉంటుంది, బట్ సొల్యూషన్ మనకు తెలియదు కొంతమందికి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని. సో అది కొంచెం ఫిక్షన్గా రాసాము, అక్కడ విలన్ క్యారెక్టరేషన్ అంతా కొంచెం ఫిక్షన్గా రాసాము. అయితే జనరల్లీ మీరు ఒక హీరోగా చేశారు, అండ్ స్టోరీతో పాటు హీరోగా చేయడం ఎలా అనిపించింది, ఓన్లీ హీరోలా చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ టూ డిఫరెంట్. యాజ్ అన్ యాక్టర్ ఒక అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే మనం క్యారెక్టర్లు మారుతూ ఉంటాం, డైలాగ్స్ మారుతూ ఉంటాయి, క్యారెక్టరేషన్ మారుతూ ఉంటాయి, ఇమీడియట్గా మేము దాంట్లో జంప్ చేస్తూ ఉంటాం వేరే క్యారెక్టర్స్కి. సో అలాగే రైటర్ ఉన్నప్పుడు రైటర్, యాక్టర్ ఉన్నప్పుడు యాక్టర్, సో నాకు అంత పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అండ్ ఇంకా డెప్త్గా క్యారెక్టర్లోకి వెళ్ళారా స్టోరీ రాయడం వల్ల? అలాగే లేదండి, ఇదే కథ వేరే వాళ్ళు రాసిన అంతే డెప్త్గా చేస్తాను. సో హీరో హీరోగానే కష్టపడ్డాను, రైటర్ రైటర్గానే కష్టపడ్డాను, సో రెండు కలిపి అమ్మ ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవ్వాలి. అండ్ మీరు ఎక్కువగా సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ బాగా పట్టించుకుంటారు అని మాకు అర్థమవుతుంది, అండ్ సొసైటీలో జరిగే ప్రతిదీ మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తుంటారు. యా, సొసైటీకి జరిగేలో అంటే కొన్ని కొన్ని బాగా పాపౌట్ అయినప్పుడు డెఫినెట్లీ నేను అబ్జర్వ్ చేస్తాను, ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది. బట్ సి, అది కొన్ని కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అయితే మరి బాగోదు, చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు. సో ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల అది ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ అండి. సో అందుకనే నేను ఏమి చెప్పాలనుకున్న సినిమా ద్వారా చెప్తే బెటర్ జనాలకి, సినిమాని చేస్తే అలా. అండ్ ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్స్ని మేము చూసాము, ఒక మంచి స్టార్గా వాళ్ళకంటూ వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, కానీ స్టోరీ రాస్తూ నా స్టోరీని నేనే చేస్తున్నా అనే ఫీలింగ్ మీకు ఉంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను జనాల ముందుకు అని అనుకుంటున్నారా? సే అండి, నేను ఎలా ఫీల్ అవ్వను. సో సక్సెస్ అయితే యాజ్ అ రైటర్గా సక్సెస్ అవుతాడు, యాజ్ అ హీరోగా సక్సెస్ అవుతాడు. అంటే బేసిక్లీ కథ బాగా రాస్తే ఆటోమేటిక్గా ప్రతి యాక్టర్ కూడా, నేను ఇప్పుడు అన్ని సినిమాలు నా యాక్టింగ్ వైజ్గా నేను ఇప్పుడు డౌన్ అవ్వలేదు, అందరూ బాగానే రాశారు, బాగా చేశాడు, బాగా చేశాడు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఓల్ గుసులాడే టిల్ నౌ, అందరూ హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, బాగా చేస్తాడు, గ్రేట్ యాక్టర్ అని. సో అది నేను ఆల్రెడీ పాస్ అయిపోయా, నో నీడ్ టు ప్రూవ్. సో
రైటర్గా రాస్తున్నాను. ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ నేను ఫస్ట్ బేబీ లాగా, అంటే ఆల్మోస్ట్ కొత్త బేబీ నాకు ఇది. సో కొంతమంది కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, అండ్ కొత్తగా రాస్తున్నట్టు కాబట్టి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, అవసరం అని చెప్పి కొంతమంది ఉంటారు. బట్ అనిపించింది, సొసైటీకి చెప్దామని అనిపించింది, రాశాను. సో ఎలా ఉంటుంది తెలియదు. జనరల్గా మేమైతే ఒక హీరో ఏదన్నా సొసైటీలో ఏదన్నా జరిగితే దాని గురించి మాట్లాడడమే చాలా తక్కువగా చూస్తాము. కానీ మీరు ఆ సొసైటీలో ఇన్సిడెంట్ని గుర్తు పెట్టుకొని అండ్ దాని మీద వర్కౌట్ చేసి దాని మీద ఒక మూవీ చేయాలనుకుంటున్నారు. అండ్ జనరల్లీ ఆడియన్స్ కూడా ఒక యాక్టర్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయరు. సో నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీరు క్లియర్గా చెప్పండి, మీకు గనక వన్ డే సీఎం అని మీకు గనక ఆ ఛాన్స్ ఇస్తే, ఇటువంటి రేప్ ఇన్సిడెంట్స్ జరగకుండా వాట్ కైండ్ ఆఫ్, అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి రూల్స్ తీసుకొస్తారు? నేను ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఆఫ్ లేట్ నాకు అర్థమైంది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది రేప్స్ జరిగే కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చేశారు, కాదని చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేశారు. సో అది మనం ఫస్ట్ పెంచాలి. సో ఎడ్యుకేషన్ అనేది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్, అది ఎంత రిమోట్ ఏరియా అయినా సరే అక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా కంపల్సరీ ఉంటుంది. నేర్చుకోవాలి, నేర్చుకోవడం ముట్టుమే కొట్టి నేర్పించాలి, అది నేర్చుకోవాల్సిందే. సో ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం నలుగురితో పెరగడం స్టార్ట్ అవుతాం, నలుగురు తిరగడం స్టార్ట్ అవుతాం. రెస్పాన్సిబిలిటీ అంటే తెలుస్తుంది, తప్పు అంటే ఏంటి తెలుస్తుంది. సో దానివల్ల సబ్ కాన్షియస్లో ఇది తప్పు, ఇది చేయకూడదు, ప్రతి మనిషి కూడా అది ఉంటుందండి. కానీ మన సొసైటీలో ఉంటున్నాం అనే వల్ల అది తగ్గుతూ 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 చివరి చచ్చిపోద్దా కోరిక అనేది. ఎవరూ లేకపోతే ప్రతి మనిషి కూడా కొంచెం వైల్డ్ థాట్సే ఉంటాయి. సో సొసైటీ మనల్ని మార్చుద్ది మనం తెలియకుండా. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది చాలా కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అన్నారనమాట, ఈ జర్నీలో నేను చాలా అబ్జర్వ్ చేశాను, చాలా నేర్చుకున్నాను, ఎందుకంటే మాటిచ్చి నాతో ఉంటాన్న వాళ్ళు లేరు, కానీ మాట ఇవ్వకున్నా కూడా నాతో ఉన్నారని అందరికీ ఆడియన్స్కి క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది, ఎవరు నాగశౌర్యకి అంత హ్యాండ్ ఇచ్చింది ఎవరు అని. ఒక్కసారి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? లేదండి, యా మీరు చెప్పినట్టే ఐ మిస్ దెమ్. లైఫ్లాంగ్ ఉంటారని చెప్పి కొంతమంది, అండ్ వాళ్ళు లేరు, సడన్గా వెళ్ళిపోయారు, చచ్చిపోలేదు, బట్ దే లెఫ్ట్ ఇట్ సడన్లీ, ఐ డోంట్ నో వై వాట్ హ్యాపెన్డ్. దాని తర్వాత కొంతమంది ఉండరు అనుకున్నాను, బట్ వాళ్ళు నా లైఫ్లో రావడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ పర్సన్స్ అండ్ ఆల్, ఫినాన్షియల్ వైజ్ కానీ ప్రొఫెషనల్ వైజ్ కానీ అప్ అండ్ డౌన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ యాజ్ ఎ సిటిజన్గా అండ్ రెస్పాన్సిబిలిటీ సన్ అండ్ ప్రతిదే అండి. ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే చాలా చాలా తగ్గించాను, అండ్ ఒకప్పుడు కూడా ఎక్కువేం కాదు, చాలా లిమిట్లో ఖర్చు పెట్టాను, ఇప్పుడు అది కూడా చాలా తగ్గించాను. అండ్ మ్యాక్సిమం యాజ్ అండ్ మారాను, మేబీ ఏజ్ వల్ల మారి ఉండొచ్చు, ఏదైతే తెలియదు. సో అశ్వత్థామ రాస్తున్నప్పటి నుంచి ఈ స్టోరీస్ కనుక్కోవడం వల్ల, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మారాను, లేకపోతే ఎన్నో మారాను కానీ, బట్ ఐ చేంజ్ కంప్లీట్లీ అంతే. సో ఇట్స్ నాకు నచ్చింది, సో అందుకే టాటూ కూడా ఎంచుకోవడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ మూవీ ప్రమోషన్, ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ స్టంట్, పబ్లిసిటీ స్టంట్ ఇలాంటి ఏం కాదు. అలా అయితే నా ఒళ్ళు మొత్తం గజని తగ్గించుకోవాలి, ఇది నా సినిమా 18వ మూవీ. యా సో అదనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ నాగశౌర్య అది నెక్స్ట్ స్టోరీ అని అడగాల, లేకపోతే నెక్స్ట్ ఫిలిం ఏంటి అని అడగాల? నెక్స్ట్ ఫిలిం ఏంటని అడగండి. నెక్స్ట్ స్టోరీ ఏంటి? స్టోరీస్ రాస్తున్నారు కదా, మంచి మంచి స్టోరీస్ మా కోసం. యా ఇంటెన్స్ లవ్ స్టోరీ రాస్తున్నానండి, బట్ ఇంకా కోళ్ళకి అసలు స్టార్టింగ్ రాస్తున్నాం, బట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు. సో ఐఎమ్ స్ట్రక్ సమ్వేర్, బట్ రైట్ నో ఐమ్ డూయింగ్ వన్ మోర్ మూవీ విత్ అవసరా సినిమాస్ గారు. సో ఇట్స్ 3 స్కెడ్యూల్స్ అయిపోయినాయి, ఇంకో 4 స్కెడ్యూల్స్ ఉన్నాయి, అది యూస్ చేయాలి కంప్లీట్గా. ఓకే, అండ్ మీ టాటూ లాగే ఈ మూవీ కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. సో ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సో గాయస్, జాన్ 31st అశ్వత్థామ సినిమా మీ ముందుకు వస్తుంది, అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ, మీకు నిజంగా నచ్చుద్ది. అండ్ ఫర్ మూవీ లవర్స్ ఇట్స్ వెరీ గ్రిప్పింగ్ మూవీ. ఫర్ ఫ్యామిలీ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అండి, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఈ సినిమా చూస్తే మాత్రం మీరు డెఫినెట్లీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ బయట ప్రపంచం ఇప్పుడు ఏం జరుగుతుందో కొంచెం వివరించి చెప్పడం జరిగింది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ ఈ మూవీ వల్ల చాలా చేంజ్ వస్తుందని కూడా మేము కూడా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 సబ్స్క్రైబ్ చేయాలి. గంట మీద వస్తాలి.